మాట్లాడలే. ఏమి తెలంగాణ, ఎన్నడు మారుతారు ఏం కథను. ఇక గిట్లనే అయిపోతుంది చూస్తాను కదా. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, దానికోసం భూముల విలువ పెంచుతున్న రాష్ట్ర సర్కార్. భూముల మార్కెట్ విలువ సవరణపై కీలక ఆదేశాలు, ఆదాయం పెరిగేలా చేయాలంటూ అధికారులపై ఒత్తిడి. గత ఏడాది ఆదాయం రాలేదంటూ అసంతృప్తి, సీఎం తాజా ఆదేశాలతో సరికొత్త సందేహాలు. ఇవన్నీ పక్కన పెడితే ఎట్లా రైతులను నాగం చేస్తారు, భూములు ఉన్న వాళ్ళని నాగం చేస్తారు, కానీ పంచాయతీ పక్కన పెడితే అధికారులట ఒత్తిడిని భరించలేకపోతారట. ఎప్పుడు వచ్చి ఎవరు ఏం చెప్తారో కూడా అర్థమవుతలేదట. ఒకరు వచ్చి పేపర్ అడిగేలోపు ఇంకోటి వచ్చి ఫైల్ అయిందా అంటాడట, ఇంకోటి సంతకం అయిపోయిందా, ఇంకో రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఆగమాగం చెప్తున్నారట తెలంగాణలో. అధికారులు అయితే అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇక చూడరి, ముంబైని చూసి నేర్చుకోరా. హోల్డింగ్లపై తెలంగాణ సర్కార్ కాసుల కకృతి. ఆదాయం పెంచుకునేందుకు నిబంధనలు గాలికి వదిలేసి సామాన్యుల ప్రాణాలకు ముప్పు, అయినా ఆదాయం పెంచుకునేలా కొత్త పాలసీ. భారీ హోల్డింగ్లు కుప్పగూలి ముంబైలో 14 మంది దుర్మరణం చెందారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హోల్డింగ్లపై జిహెచ్ఎంసీ మాత్రం 100 కోట్ల టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకరి అనుభవం ఇంకొకరికి పాఠం అంటారు. అవతలి వారిని చూసి ఏం చేయాలో ఏం చేయకూడదో నేర్చుకోవాలంటారు పెద్దలు. కానీ మన సర్కారు మాత్రం దీనికి విరుద్ధంగా వెళ్తుంది. ఇటీవల గాలి తుమారానికి హోల్డింగులు కూలి ముంబైలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మన ఘనత వహించిన కాంగ్రెస్ సర్కార్ నేర్చుకోవడం లేదు. ధనార్జనే ధ్యేయంగా హోల్డింగులపై సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. యాడ్స్ ద్వారా 100 కోట్లను టార్గెట్గా పెట్టుకుంది. ఓ పక్క ప్రాణాలు పోతుంటే మరో పక్కన తమ గల్లా పెట్టే నిండితే చాలనుకుంటుంది రేవంత్ సర్కార్. ముంబైని చూసి నేర్చుకున్నాడు కాదు, నీకు అర్థమైతే లేదు. కేసీఆర్ని చూసే వీళ్ళు నేర్చుకోలే, ఇక వీళ్ళు ముంబైని చూసి నేర్చుకుంటారా? తెలంగాణ రైతాంగాన్ని చూసి నేర్చుకోలే, తెలంగాణ ఉద్యమకాలను చూసి నేర్చుకోలే, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను చూసి నేర్చుకోలే, వీళ్ళు నేర్చుకుంటారా? తెలంగాణ జై తెలంగాణ అనే పదం వినబడుతుందా? ఓ ప్రజలారా, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనేది వినబడుతుందా? అమరవీరుల కుటుంబాల గురించి చర్చ నడుస్తుందా? తెలంగాణ ఉద్యమకాల గురించి చర్చ నడుస్తుందా? ఇవన్నీ ఏముండయి తెలంగాణలో గుర్తుపెట్టుకోరు. ఇంతే నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది ఈ చర్చ ఒకటే. హోల్డింగులు ఏంది, హైదరాబాద్లో ఆగమ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు పెడితే అంగీలు చెంపుకున్నారు, డ్రయర్లు చెంపుకున్నారు, బనీన్లు చెంపుకున్నారు. సీఎం నేర్పించిన భాషే నేను మాట్లాడతాను. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకాల వర్షానికి ఏదైనా హోల్డింగు కూలి చచ్చిపోతే ఏంది పరిస్థితి? ఎవడు రావాలి దిక్కుదివాని ఎవడున్నాడు? మీరే ఆలోచించుకోరి, తెలంగాణ బిడ్డలు ఆలోచించాల్సిన పరిస్థితి. రైట్, ఓట్ల కథం, కరెంటు కథం, మళ్ళీ మొదలైన కరెంటు